నమస్తే. మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్మూర్లో గెలిచినటువంటి తీరు, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా అంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 2 ఎమ్మెల్యేలు గెలిచారు ఎంపీ సెగ్మెంట్ కింద. ఎట్లా వచ్చింది ఆ ఊపు ఆర్మూర్లో మీకు? ఆర్మూర్లో ఊపు ఏంటంటే చాలా చోట్ల వచ్చింది ఊపు, కొద్ది చిన్న కరెక్షన్స్ వల్ల పోయినాయి. ఓకే. ఆర్మూర్లో మాత్రం ఇంకా ఎక్కువ రావాల్సింది మెజార్టీ, 50,000 వరకు మేము అనుకున్నది 50,000. ఓకే. మీకు తక్కువ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని ఆ భర్తీని పూరి చేస్తా ఖాళీని. వచ్చింది కొద్ది కాలం, అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే వచ్చిన వెంటనే టికెట్ వచ్చింది ఎమ్మెల్యే? అంటే ఎప్పుడు వచ్చినాం అనేది ముఖ్యం కాదు. ప్రజల గుండెలు గెలుచుకున్నామా లేమా, ప్రజలకు ఒక నాయకుడి మీద నమ్మకం కల్పించినామా లేమా, రాజకీయాల మీద ఒక ధైర్యం కల్పించడం అనేది ముఖ్యం. రాకేష్ రెడ్డి గెలుప లేకపోతే ఇది జీవన్ రెడ్డి ఓటమియా, ఎట్లా చూస్తారు మీరు? ఇది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆర్మూర్ నియోజకవర్గం ఉన్న ప్రజలందరి విజయం. ఓకే. కానీ అంటే ఇది జీవన్ రెడ్డి మీద కోపంతో రాకేష్ రెడ్డి గెలిచింది కానీ, లేకపోతే బీజేపీ మీద అంత లేదు, లేదా రాకేష్ రెడ్డి మీద అంత లేదు అనేటువంటి వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు రకరకాల కారణాలు అండి. ఇప్పుడు అట్లా అనుకుంటే మొత్తం 150,000 కోపం ఉంటే మరి 640,000 ఓట్లు కూడా నాకే ఇవ్వాలి కదా. ఓకే. అదే కాంగ్రెస్ మీద అనేది కాదండి, అది భారతీయ జనతా పార్టీ మీద నమ్మకము. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం బలంగా దృఢంగా ఉన్నది. నా గొంతును కానీ నన్ను కానీ నా బ్యాక్గ్రౌండ్ కానీ నేను చేసే సామాజిక సేవ కార్యక్రమాలు కానీ నమ్మారు ప్రజలు. ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళు గెలిపించారు. ఈరోజు ఇప్పుడు వాళ్ళ రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. వచ్చి గెలిచి ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, బాధ లేదు? ప్రతి నాయకుడు ముందు అసలు అధికారం ఉండకూడదు. ఓకే. ప్రతి నాయకుడు ముందు ఇది ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా తెలుసుకోండి, ఫస్ట్ ప్రతిపక్షములు ఉంటేనే మీ ప్రతిభ బయటకు వస్తుంది. ప్రజా సమస్యల మీద ఎలా గలవిప్పుతారు, ప్రజలు ఏ పరిస్థితి ఉన్నారు, నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. దిక్కులేని తెలంగాణ ఒకవైపు, బలిసినోడి తెలంగాణ ఒకవైపు అయింది. నేను ఉన్నది మొత్తం దిక్కులేనోడి తెలంగాణలో ఒక అమాయకుల తెలంగాణ వైపు పోరాడతాను, ధనవంతుల వైపు ఎప్పటికీ పోరాడాను, ధనమున్నోడి గురించి ఎప్పుడు మాట్లాడాను. అంటే మీరు ఆల్రెడీ ధనవంతులు కాబట్టి ధనవంతులు కాబట్టి అని కాదండి. ధనవంతుడికి ఏమవసరమండి, అన్ని ఉన్నోడికి ఏమవసరం? మీరు అదే చెప్తున్నారు మీడియా కూడా. కడుపు ఎండినోడి గురించి ఆలోచించండి, కడుపు నిండినోడి గురించి ఆలోచించే అవసరం లేదని నేను అంటున్నాను. కడుపు నిండుని ఎట్లా బతక నిలిచినోడు, ఎట్లా బతుకుతాడు? పల్లెటూర్లలో తెలంగాణ వైపు ఒక రకమైన ఏదైతే పల్లెలు ఉన్నాయో ఆ పల్లెలు ఉన్న పేదల గురించి ఆలోచించి వీళ్ళంత మటుకు వాళ్ళు మన శ్రవంతులకు తీసుకురావాలి, మనలాగ దబ్బు తీయాలని. జీవన్ రెడ్డి ఏవైతే అక్రమ ఆస్తులు సంపాదించాడో అవన్నింటినీ ప్రజలకు తీసుకొచ్చి చూపిస్తానని ఒక మాట చెప్పారు మీరు. ఆ పని ప్రారంభమైంది? అది ప్రారంభమైంది కానీ ఇక కాంగ్రెస్ నాయకులు పోటీలు పడుతున్నారు, వాడికి సపోర్ట్ చేసి ఇప్పుడు ఆపడానికి మంత్రులు, ఇంకా ముఖ్యంగా సిగ్గు లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా కాంగ్రెస్లో ఉన్న మంత్రులు వాడికి దుర్మార్గుడికి, ప్రజా ఆస్తులు కొల్లగొట్టినోడికి, 60 కోట్లు 65 కోట్లు రికవరీ వాడికి అందరు క్యూలు కట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మీ ఆర్మూర్ ప్రజలకు చెప్తాను, తెలంగాణ ప్రజలు కూడా చెప్పాలి. నోటీసులు ఇస్తున్నారు, ఇంతవరకు రూపాయి రాలేదు. అట్లెట్లయినా టీఆర్ఎస్ వీళ్ళు కాంగ్రెస్ కదా, అందరూ ఒకటే. అది ఏమంటారు చీకటి సంబంధాలు అట్లనే ఉంటాయి, చీకటి సంబంధాల వ్యవహారాలు ఆ పార్టీ ఈ పార్టీ రెండు ఒకటే ఇది. కాబట్టి ధనంలో జనంలో తెలుస్తాను, ఇంకా చూస్తున్నాను, సమయం ఇచ్చాను. ఇంకొక 30 రోజులు మర్యాద కొద్ది 60 కోట్లు కట్టకపోతే కొడుక ఇంకా పెదాలు మళ్ళీ అదైపోతే ఆ కొడుకులు ఈ కొడుకులు అందరూ ఒకడేయండు. తెల్లపాము నల్లపాము అడొకటి తెల్లపాము తయారయ్యండు, తెల్లపాము నల్లపాము ఇద్దరు పని చేసి 60 కోట్లు ప్రజలకు కక్కిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనే పక్కా లోకల్ అనేటువంటి మాటతోటి వెళ్ళారు. కానీ రాకేష్ రెడ్డి అంటే పక్కా లోకల్ అనేది ఏంటంటే పదాల వేరే కావు, అయినా లోకలే నేను లోకలే, పుట్టిన మార్పు నియోజకవర్గం తప్పేముంది. ఎవరైతే నిజమైన బిడ్డ అనుకున్నారో ఆ బిడ్డను గెలిపించారు. అంటే మా బిడ్డ పనికి వస్తాడు, అందరు పుడతారండి. భారతదేశంలో కూడా చాలా మంది పుట్టారు, 142 కోట్ల మంది ఉన్నారు. ఎందుకు భారత నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానమంత్రి కావాలనుకుంటారు? అది నిజమైన బిడ్డ, భారత బిడ్డ, భారతీయుడు. ఒకప్పుడు భారతదేశం ఏర్పడ్డది ఇందువల్ల ఇట్లాంటి భారతీయుల గురించి ఏర్పడింది. ఆ భారతదేశం కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ నాయకత్వం కోరుకుంటారు. ఇప్పుడు ఆర్మూర్ కూడా రాకేష్ రెడ్డి నాయకత్వం కోరుకుంటారు. 15 ముఖ్యమంత్రి ఉన్న సీఎం ఓడిపోయిండు, అంటే ప్రభుత్వం పడిపోయింది. 15 ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పడిపోయే ఎట్టి పరిస్థితి అవకాశం లేదండి. ఓకే. మీరు చూశారు మధ్యప్రదేశ్లో 4 సార్లు కాకుండా ఇప్పుడు 5వ సారి కూడా గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి రోజు రోజుకు నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం పెరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం లేకపోతే దేశం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. అక్రమార్కులు, అవినీతి పరులు, అహంకారులు, అరాచకాలు సృష్టించే వాళ్ళు ఒక ఇండియా అనే ఒక జట్టు కట్టారు. ఒక్కొక్కడికి ఒక పార్టీ, ఒక్కొక్కడికి రాష్ట్రము, ఒక్కడికి కూడా దేశం మీద ప్రేమ లేదు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక గల్లీ లీడర్లు, స్టేట్ లీడర్లు, డిస్ట్రిక్ట్ లీడర్లు. కాబట్టి ఇంక ఉండాలా, భారతదేశం ఉండాలా, నిలవాలా, దృఢంగా ఉండాలా, ఈ బాంబుల సంస్కృతి రావద్దు అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు దేశవాసులు. మీకు ఆర్మూర్లో వచ్చినటువంటి ఓట్లు రేపు ఎంపీ ఎలక్షన్లో ఆ ఓట్లు వస్తాయా, ప్రజలు ఆదరిస్తారు అన్ని ఓట్లు వస్తాయా మళ్ళీ? అంటే ఇప్పుడు రాసుకోండి, ఈరోజు టైము పొలిటికల్ వాయిస్ ద్వారా తీసుకోండి. ఒకవేళ నేను తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నా, దయచేసి 50,000 ఓట్లకు కూడా ఒక్క ఓటు తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మత కలవలను రెచ్చగొడుతున్నది, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ఆ మత విద్వేషాలను ఎట్లా అడ్డుకట్టుకోవాలా, హిందువులలో ఎట్లా ఐకమత్యం తేవాలా,
దేశభక్తులను ఎట్లా కూడగట్టాలో అందరినీ కూడగట్టి 50,000 మెజార్టీతో ఎంపీ గారిని గెలిపిస్తాం. ఓకే, ఎంపీ గారు అరవింద్ గారు ఉంటారా లేకపోతే ఇంకెవరైనా? పార్టీ నిర్ణయాలండి, అది నేను చిన్నవాడిని, చిన్న మునమున పార్టీలోకి వచ్చినాను, అది భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకున్నా కానీ. మీ 8 మంది మధ్యలో సమన్వయం ఉందా అంటే ఎమ్మెల్యేలు అందరూ కలిసి బ్రహ్మాండంగా, మేము ఇంకా ఒకవేళ అందరు ఇంటి పేరు కూడా ఒకటే మార్చుకోవాలనుకుంటున్నాం అన్నదమ్ములాగా. ఆర్మూర్ ప్రజల తరఫున కాకుండా తెలంగాణ సంబంధించిన ప్రజల వెంట ఎమ్మెల్యేలు ఉంటామని రాకేష్ రెడ్డి చెప్తున్నారు.